నమస్తే. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఉద్యమాల పురిటిగడ్డ, కమ్యూనిస్ట్ పార్టీల కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజురోజుకి సమీకరణాలు కూడా చేంజ్ అవుతున్నాయి. మరి ఇవాళ లీడర్తో ముఖాముఖిలో మనతోటున్నారు ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాము, ఖమ్మం రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయని. నమస్కారం అండి. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, టీఆర్ఎస్ తరఫున ఇప్పటివరకు అయితే ప్రచారంలో అయితే పాల్గొన్నారు, మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుమారు 14 సంవత్సరాలు పోరాటం చేసిన ఆనాటి పోరాట యోధుడు ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గడిచిన 51 నెలల పరిపాలనలో ప్రతి తెలంగాణ బిడ్డకి, ప్రతి మారుమూల గ్రామానికి తను పోరాటం చేసేటప్పుడు ఏవైతే గమనించారో, గమనించిన వాటితో పాటుగా ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది అన్నీ చేసిన ఘనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక ప్రభంజనంలా కనిపిస్తుంది. ఏదైతే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తున్నారో, ఈ ఎన్నికల్లో 100 సీట్లు పైగా మేము గెలుస్తామని అది స్పష్టంగా గ్రౌండ్లో మాకు కనిపిస్తుంది. కాబట్టి 100కి 100 సీట్లు ఈ ఖమ్మంలోని 10కి 10 సీట్లు గెలవబోతున్నాం. మదిరాపై మీరు దృష్టి కేంద్రీకరించినట్టయితే తెలుస్తోంది, మరి అక్కడ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే అక్కడ మీ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ అయిన బట్టి విక్రమార్క గారు 2 సార్లు గెలిచారు, 3వ సారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు, మరి మీరేమంటారు? నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నేను గెలుస్తానని ధీమా ఉండటం సహజం. ధీమా వేరు, గెలుపు వేరు. ప్రధానంగా ఇప్పుడు మదిరలో ఏదైతే జరుగుతుందో, గతంలో 2 సార్లు అక్కడ శాసనసభ్యులుగా గెలిచిన మాట ముమ్మాటికి వాస్తవం. గతంలో 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు మా పార్టీ తరపున నిలబడ్డ వ్యక్తే. ఆ 2 ఎన్నికల్లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ ఉంది. గడిచిన 2 పర్యాయాలు కూడా తను మదిర ప్రజల్ని పూర్తిగా విస్మరించారు. ఎంత ప్రచార కమిటీ అధ్యక్షులని చెప్పుకున్నా మదిర వరకు పరిమితం చేయగలిగాం. తనే ఒక స్టార్ క్యాంపెయిన్, తన నియోజకవర్గంలో రోజుకొక స్టార్ క్యాంపెయిన్ ఈనాడు తిప్పుతున్నారు అంటే అతని గెలుపు ఏ రకంగా ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4.5 సంవత్సరాలు అయితే చూశారు, మరి ఏ మేరకు అభివృద్ధి చేయగలిగింది అనుకుంటున్నారు టీఆర్ఎస్? ఈ సెక్టారు ఆ సెక్టారు అనకుండా ఇండస్ట్రీ తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, ఐటీ సెక్టార్లో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి, అది కళ్యాణలక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, పేద పిల్లలకి మంచి చదువు చెప్పించడం కావచ్చు, గర్భిణీ తల్లులకి గుడ్డు పాలతో పాటుగా ప్రసవన టైంలో కేసీఆర్ కిట్టు 13,000 రూపాయలు ఇవ్వటం కావచ్చు, మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే 90% పూర్తి చేశాం, మిషన్ కాకతీయ ద్వారా సుమారు 46,000 చెరువుల్ని పునరుద్ధరించి కుల వృత్తులు అంతరించకపోతున్న ఈ తరుణంలో దాంట్లో కోట్లాది చేప పిల్లలేసి చేపలు పట్టేవారి సంపదని పెంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాదు కురమ యాదవ సోదరులకి ప్రతి వ్యక్తికి 1,25,000 రూపాయలతో 21 జీవాలనిచ్చి వారి కుల వృత్తిని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు, గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే పెద్ద మనుషులు గతంలో చెప్పారో, వ్యవసాయం దండగా అన్నదాన్ని, వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 24 గంటలు ఉచిత కరెంటు, నాణ్యమైన ఎరువులు ఇత్తనాలతో పాటుగా రైతు బంధు కార్యక్రమం ద్వారా మొన్నటి వరకు ప్రతి ఎకరాకి 2 పంటలకు 8,000 ఇచ్చాం. ఈ ఎన్నికల తర్వాత 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. రైతు బీమా ద్వారా
ఏ రైతన్నా ఏ కారణం చేతైనా అర్ధాంతరంగా చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డును పడద్దు అని ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రైతు కుటుంబం కట్టకుండా 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి చనిపోయిన 10 రోజుల్లోపే ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అయితే ఇంటింటికి చేరాయి అని మీరు అంటున్నారు, కానీ రైతు బంధు విషయం కనుక చూసుకుంటే కౌలు రైతులు ఎక్కువగా లాభం పొందలేదు, లబ్ధిదారులు ఎక్కువ మంది లేరు అని అయితే ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి మీరేమంటారు దానిపై? మీరు అడిగిన దాన్ని యథార్థం కౌలు రైతులకి మనం కనుక పేమెంట్ ఇచ్చినట్లయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా ఇన్డెప్త్గా కూడా స్టడీ చేశారు. ఏదైతే ఇవాళ కాంగ్రెస్ మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్తుందో కౌలు రైతుల విషయంలో కూడా మభ్య పెడుతుంది తప్ప చట్టరీత్యా అది ఇబ్బంది కలుగుతుంది అనేది రేపు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇక పార్టీ గురించి మాట్లాడుకుంటే సార్, వైఎస్ఆర్సీపీ నుండి టీఆర్ఎస్కి మారారు, మరి ఇక్కడ ఎంతవరకు మీకు ప్రాధాన్యత ఉంది అనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్ ఏదైనా మీ అభిమానులు ఏవైనా ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా? రాజకీయ పార్టీల్లో అసంతృప్తి ఉండటం సహజం, ఎందుకంటే ఒక తల్లికి 2 బిడ్డలుంటే ఆ తల్లి 2 బిడ్డల్ని కూడా సమానంగా చూడలేదు అని ఆ బిడ్డలు ఆ తల్లికి కాని బిడ్డలు అవ్వరు. అదే రకంగా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వివిధ గ్రూపుల నుంచి వివిధ రాజకీయ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. వచ్చినప్పుడు నా అనుచరులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది. మా కేడర్ కూడా కొన్ని నేను అడిగిన చేసిన ఇంకా డెఫినెట్గా చేస్తారని నమ్ముతున్నాను. ఇక మీరు రాష్ట్రంలో ఒక పేరు మోసిన కాంట్రాక్టర్, 2014లో అనూహ్యంగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అండ్ గతంలో మీరు 2 బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ నిర్మించాలి అంటూ దీక్ష కూడా చేశారు, మరి ఇక్కడ అవి ఏ మేరకు సఫలీకృతం అయ్యాయి అని అనుకుంటున్నారు? మీరు అడిగింది చాలా వ్యాలిడ్కి వచ్చాను. ఎప్పుడైతే నేను దీక్ష చేస్తున్నానో అదే టైంలో నా దీక్షలో ఉండగానే ఆనాడు నేను అపోజిషన్ పార్టీలో ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 3000 డబల్ బెడ్రూమ్ని అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఇప్పటికే 2000 బెడ్రూమ్స్ ఖమ్మం పట్టణంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నా దీక్షకి 2 కారణాలు. 1 డబల్ బెడ్రూమ్లు ఏవైతే పట్టాలు ఇచ్చారో పట్టాలు ఇచ్చిన వాటికి ప్లేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి బెనిఫిషరీకి హ్యాండ్ఓవర్ చేయాలన్నది నా డిమాండ్. 100కి 100% ఎవరైతే సర్టిఫికెట్స్ ఉండి ల్యాండ్ అలొకేషన్ జరగలేదో అది ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను అప్పటి స్థానిక శాసనసభ్యులు పోవాడ అజయ్ కుమార్ గారు ఇద్దరం కలిసి ఆ పట్టాలతో పాటుగా ఆ స్థలాన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేసిన ఘనత ముమ్మాటికి మా ఇద్దరిది. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలే అయింది సార్, కానీ ఇప్పటికీ ప్రజలతో మీకు సీనన్నా సీనన్నా అంటూ చాలా అనుబంధం ఉంది, ప్రజలు మిమ్మల్ని ఆత్మీయంగా సీనన్నా అని పిలుచుకుంటారు. ఏంటి 4 సంవత్సరాల్లోనే వారితో ఏర్పడిన అనుబంధం ఎటువంటిది? ఏ రాజకీయ నాయకుడు కానీ కావాల్సింది ప్రజలతో అటాచ్మెంట్ ఉన్నప్పుడే మనం రాజకీయాల్లో సస్టైన్ కాగలుగుతాం. దాంట్లో భాగమే ఇది. ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల ప్రేమ అభిమానాలని అంతకంటే మనిషికి కావాల్సింది ఏమీ లేదు. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ప్రాపర్గా మనం అటెండ్ అవటం. అటెండ్ అవటం మీన్స్ వారికి ఏదో డబ్బు ఇవ్వటమో ఇతరత్రో ఇతరత్రో కాదు, ఒక మాట మంచి చేతనైన సహాయం చేయటం. అటువంటిది మనం నేను చేస్తున్నాను కాబట్టే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. వచ్చే టర్మ్లో మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ 11వ తారీఖు తర్వాత కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముమ్మాటికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. నిజంగా ఈ పీరియడ్లో తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కనీ విని ఎరగని నిధులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసే అవకాశం ప్రజాప్రతినిధిగా పార్లమెంటు సభ్యుడిగా నేనే కాదు, ఒక ఎమ్మెల్యేలే కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలే కాదు, గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ నుంచి లగాయత్తు మంత్రి వరకు మంచి అవకాశం. మనం గతంలో గత ప్రభుత్వాల్లో చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ఈనాడు చేయగలుగుతున్నాం, ప్రజల దీవెనలు పొందగలుగుతున్నాం. అదే రకంగా కేంద్రం నుంచి కూడా కొన్ని ఇప్పటికీ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కానీ ఇతరత్రా తీసుకురావడం జరిగింది. ఇంకా నేషనల్ హైవేస్ హైయెస్ట్
ఈ జిల్లాకు తెచ్చుకోవటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు అందరం టీం వర్క్ చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. వామపక్షాలు ప్రధానంగా ఉన్న ప్రాంతం ఈ ఖమ్మం జిల్లా. మరి అది సిపిఐకి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు ప్రజాకూటమిలో భాగంగా ఉన్న సిపిఐకి. మరి దానిపై మీరేమంటారు? 100%. ఒకప్పుడున్న కమ్యూనిస్టు భావాలు ఈనాడు ప్రజల్లో లేవు. ఏదైతే ప్రజాకూటమిలో సిపిఐ పార్టీ ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవనున్నారు. దానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలలో మమేకమై ప్రజల కోసం ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో అవే మాకు శ్రీరామ రక్ష. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లా కొంత ఆంధ్ర బోర్డర్ అని చెప్పొచ్చు, కొంత తెలంగాణ బోర్డర్ అని చెప్పొచ్చు. ప్రజాకూటమి ప్రభావం ఖమ్మం జిల్లాపై ఎక్కువ ఉంది అని అంటున్నారు. మరి దానిపై మీరేమంటారు? ప్రజాకూటమి ప్రభావం ఎక్కువ ఉన్నది అని అన్నదానికంటే కూడా ఆంధ్ర బోర్డర్ మాట వాస్తవం. బంధాలు బంధుత్వాలు ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉండే మాట కూడా వాస్తవం. అయితే ఉదాహరణకి గడిచిన మొక్కజొన్నల సీజన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వింటాలు 900 రూపాయలు ఎక్కుంటే తెలంగాణ ప్రభుత్వం మార్కిఫైడ్ ద్వారా 1425 రూపాయలు కొన్నది. అంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మాకు ఈ ఎన్నికల్లో అండా దండ. కాబట్టి ఎంత ఆంధ్ర బోర్డర్ ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మా ఖమ్మం జిల్లా మీద ఉండదు. 100%, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు రేపు మేము గెలవనున్నాం. ఇక పొలిటికల్ స్క్రీన్ పై కనుక చూసుకుంటే అటు ప్రజాకూటమి ఇటు టీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి ఎప్పుడైతే అసెంబ్లీని డిజాల్వ్ చేశారో టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని అనుకుంటున్నారా? మీ అనాలిసిస్ ఏంటి అసలు? 100%. ఏనాడైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఉందో అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు పోవటము, ఆ పొద్దు నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అయిన సందర్భాలు లేవు. ప్రధానంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీ, అది జాతీయ పార్టీ కానివ్వండి ప్రాంతీయ పార్టీ కానివ్వండి, 3 నెలల ముందు 119 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లుంటే 105 సీట్లు సింగిల్ స్ట్రెచ్లో ప్రకటించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంత కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదే మాకు పబ్లిక్కి కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీకు అర్థమవుతుంది. ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు కూడా ప్రజలకి చేరుకున్నాయి అని మీరు అంటున్నారు, కానీ ప్రతిపక్షాల మాట ఏంటి అంటే పథకాలు ప్రజలకి చేరుకోలేదు అని అంటున్నారు. మరి మీరేమంటారు? ప్రజాస్పందన ఎలా ఉంది అని అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు వారి పాత్రను వారు పోషిస్తున్నాయి పర్ఫెక్ట్గా, కానీ ఆ పర్ఫెక్ట్గా పాత్ర పోషించే దాంట్లో ఆ పవిత్ర అపవిత్ర పొత్తులు అని ఏదైతే వాళ్ళు ఉన్నదో ఆ పొత్తులే చెప్తున్నాయి. ఏదైతే ఈనాడు 4 పార్టీలు ఏకమై సింగిల్ టీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయడానికి రంగంలోకి వచ్చాయి, 2 జాతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీలు కలిపి 1 ప్రాంతీయ పార్టీ మీద ఫైట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పక్క ఒకరం ఉన్నాము, ఒక పక్క 4 ఉన్నారు. మా కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఈ గట్టును మనం ఉన్నాము, ఆ గట్టును వారు ఉన్నారని. ఏ గట్టున మేమున్నా ప్రజల తీర్పు, మేమేదైతే మంచి కార్యక్రమాలు చేశామో, ఆసరా పెన్షనే చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు 200 రూపాయలు ఉండేది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని 1000 రూపాయలు చేశాం, ఈ ఎన్నికల తర్వాత దాన్ని 2016 రూపాయలు చేయబోతున్నాం, వికలాంగులకి 3016 రూపాయలు చేయబోతున్నాం, చదువుకున్న నిరుద్యోగికి 3016 రూపాయలు చేయబోతున్నాం, వయసును కూడా గతంలో 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నాం. అంటే ఇవన్నీ మేము గతంలో చేశాము, వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామని చెప్తున్నాం. ఏదైతే ఈనాడు అపవిత్ర పొత్తుతో ఎన్నికల మేనిఫెస్టోల్లో కొన్ని పెట్టారు, మేము 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాము, రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మేము రైతు బంధు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు,
ఏదైతే ఏ పార్టీలు అయితే ఈనాడు పొత్తుతో ఎన్నికల్లోకి వచ్చాయో వారు ఈనాడు భారతదేశంలో పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రం అంటే ఒక్క రాష్ట్రంలో వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన స్కీములు చేశారా? కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏ రకంగా చేజిక్కించుకోవాలని, ఆ ముఖ్యమంత్రి సీటులో ఆ 10 మందిలో ఎవరు కూర్చోవాలని తాపత్రయంతో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ వాళ్ళు కాదు, కాబోరు కూడా. ఇక మీ కాన్స్టిట్యుయెన్సీ అయిన మధిరాలో మీ ప్రత్యర్థి పార్టీ ప్రజాకూటమి తరఫున పోటీ చేస్తున్న బట్టి విక్రమార్క గారు మీపైన పర్సనల్గా విమర్శలు అయితే చేస్తున్నారు, మరి వ్యక్తిగతంగా మీపై టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు, దానిపై మీరేమంటారు? ఎస్, విమర్శలు చేస్తున్న మాట వాస్తవం. ఎప్పుడు విమర్శలు చేస్తారు? తనకి అలిమి కానప్పుడు, తను ఓడిపోతున్నప్పుడు, తనకి నా వల్ల ఏమీ లేదు, నోటి మాటే కదా వదిలేది అని ఆ మాటలు వదులుతున్నారు తప్ప ఆ బట్టి గారికి తెలుసు. ఎస్, అనేక సందర్భాల్లో నేను చెప్పాను, గుత్తేదారు గుత్తేదారు అంటున్నారు. గుత్తేదారు అంటే ఎలా గుత్తేదారు? నేను 100% గుత్తేదారిని. నేను వ్యాపారం చేసి ట్యాక్సులు కట్టి న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో ఒక ట్రస్ట్ నడుపుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తిని నేను. ఎస్, మీరు అనేదానికి 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అయ్యా బట్టి గారు, మీరు ఏమి వ్యాపారం చేసి డబ్బు సంపాదించారు? ఏదైతే ఈనాడు మీరు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారో, ఏదైతే మీకు ఈనాడు ప్రాపర్టీస్ బినామీ పేర్లతో మీ పేర్లతో ఉన్నాయో, ఏదైతే మీరు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారో, ఏ వ్యాపారం చేసి మీకు ఈ డబ్బు వచ్చింది? కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ తీసుకొని కాదా? కాంట్రాక్టర్ల ఎలకేషన్ చేసిన తర్వాత వారి కమిషన్లు ఇవ్వలేదు అని ఎన్ని స్కీములు మీరు కొబ్బరికాయ కొట్టకుండా ఆగిపోయిన స్కీములు ఈనాడు ఈ మధుర నియోజకవర్గంలో ఉన్నాయి. ఒక్కసారి మీ అంతరాత్మని పరిశీలించుకుంటే అవి మీకే తెలుస్తాయి. ఎదటి మనిషి మీద రాయేసే ముందు గాజు గ్లాసు బిల్డింగ్లో ఉండి ఎదట మనిషి మీద రాయేస్తే ఆ గాజు గ్లాసుకి రాయి తగిలితే పగిలేది మీరే తప్ప ఎదట వ్యక్తి కాదు. ఓటమి పాలవుతున్నారని ఏకైక బాధతో ఆవేదనతో అక్రోషంతో అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు తప్ప మీరు మాట్లాడే దాంట్లో ఎంత నిజముందనేది యావత్ మధిర నియోజకవర్గ ప్రజలకే కాదు, యావత్ ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు. ఇంకొకటి అడుగుతున్నాను మీరు మిమ్మల్ని, మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, అంటే మీరు ఒక స్టార్ క్యాంపియన్. మీరు ఒక స్టార్ క్యాంపియన్ అయ్యుండి మధిర నియోజకవర్గానికి ఎంతమంది స్టార్ క్యాంపియన్స్ని ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చుకున్నారు? మీరు స్టార్ క్యాంపియన్ అయ్యుండి మధిర నియోజకవర్గాన్ని వదిలి మిగతా 118 నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు మీరు తిరిగారు? మీరు ఒక స్టార్ క్యాంపియన్ అయ్యుండి మధిర నియోజకవర్గం చుట్టూ తప్ప ఈ జిల్లాలోని మిగతా 9 నియోజకవర్గాల్లో ఎన్ని తిరిగారు? ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ అభద్రత, మీ భయము, మీ ఆందోళన మధిర ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. చివరగా, వారు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా రాజకీయ పార్టీల్లో విమర్శలు సహజం, విమర్శించుకోవచ్చు. ఆ విమర్శ కూడా విమర్శాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా బట్టి గారిని ప్రశ్నిస్తున్నా. ఖమ్మం ఎంపీగా మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యుడిగా నన్ను దీవించి పార్లమెంటుకి పంపిన మాట వాస్తవం. పంపిన తర్వాత ఏదైతే ఈ జిల్లా వెనకబడి ఉన్న జిల్లా, ఈ జిల్లాలో నేషనల్ హైవేస్కు సంబంధించి అత్యధికంగా ఆనాడు మంత్రిగా గడ్కరీ గారు వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, గడ్కరీ గారితో సంప్రదించి నా కాన్స్టిట్యున్సీలో కొన్ని నేషనల్ హైవే రోడ్స్ తేటం జరిగింది. అంతేకాకుండా 2 పాస్పోర్ట్ ఆఫీస్, ఒకటి
ఖమ్మంలో కొత్తగూడెంలో పాస్పోర్ట్ ఆఫీస్ తెరడం జరిగింది. అదే రకంగా కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్టు శాంక్షన్ చేపట్టడం జరిగింది. అదే కొత్తగూడెంలో ఐటీఐకి సంబంధించిన సెంట్రల్కి సంబంధించిన కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇలా చాలా స్కీమ్స్ సెంటర్ నుండి వాట్ బెస్ట్ ఈ కాన్స్టిట్యూన్సీకి తేవటం జరిగింది. అదేవిధంగా తదుపరి నేను టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏవైతే ప్రజారంజక కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ చేపట్టే కార్యక్రమంలో మేమందరం నాతో సైతం పాలు పంచుకొని ఈ బిడ్డలకి నా కోటేసిన అన్నదమ్ములకి వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం దొరికింది. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది? కేసీఆర్ గారికి నాకు తండ్రి కొడుకు లాంటి అనుబంధం, కేటీఆర్ గారికి నాకు అన్నదమ్ముల అనుబంధం. అది 100%. ఏదైతే ఈనాడు వారు నా మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాలు కానీ ఎక్కడా కూడా మనం పాయింట్అవుట్ చేయగలిగినవి లేవు. నేను అడిగినవి కాదనేది ఉండదు. ఏదైనా చేయలేనిది ఉంటే ఓపెన్గా చెప్తారు. ప్లెయిన్ పాలిటిక్స్ చాలా క్లోజ్ మూమెంట్లోనే మేము ఉన్నాం. రీసెంట్గా చూసుకుంటే టీఆర్ఎస్ నుండి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్లోకి మారారు. మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్తాయని. రీసెంట్గా కుంతియా గారే కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారే కావచ్చు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి రూమర్స్ కూడా వస్తున్నాయి, దానిపై మీరేమంటారు? ఏదైతే రూమర్స్ వస్తున్నాయో దానికి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మధుర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న భట్టి విక్రమార్క. కేవలం రాజకీయ దురుద్దేశంతో గుడ్డగాల్చి మేదేసి ఏదో దాన్ని ఒక అభూతి కల్పించి ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాన్ని శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో పోతున్నారని ఒక గ్లోబల్ ప్రచారం తీసుకొచ్చి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. దాన్ని ప్రజలు ఎవరూ నమ్మరు. శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో వెరీ 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 కంఫర్ట్గా ఉన్నారు. నాకు ఈ పార్టీతో చాలా అవినోభావ సంబంధం, చాలా డెప్త్గా ఉన్నాను. ఈ పార్టీని వదిలి నేను పోవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా పోతున్నారు అని అనుకుంటే అది కూడా నాకు తెలిసి విశ్వేశ్వరరెడ్డి కూడా వ్యక్తిగతమైన కారణాలతో పోయారని అనుకుంటున్నాను. పార్టీ పరంగా సరే బయటికి పోయిన తర్వాత ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేయటం తప్ప అది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఇంకా రాజకీయ జీవితంలో ఎలాంటి ఆశయాలు ఉన్నాయి, మీకు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఒక చిన్న కాంట్రాక్టర్గా ఉద్భవించి భగవంతుడిచ్చిన దీవెనలతో కాలక్రమేణా రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను దీవించి ఒక పార్లమెంటు సభ్యుడిగా పంపారు. అంటే నేను వ్యవసాయం చేశాను, కాంట్రాక్ట్లు చేశాను, ఏ పొద్దు రాజకీయాల్లో రావటంతోనే నేను ఒక పార్లమెంటు సభ్యుడిని అవుతానైతే నేను అనుకోలేదు. అంటే టు బి ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను, ఈ అద్భుతమైన అవకాశం నాకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో, ప్రజలు ఇచ్చారో, దానికి 100% న్యాయం చేస్తున్నానని అయితే నేను అనుకుంటున్నాను. మనం మానవ మాత్రంలో నేను పూర్తిగా భగవంతుని నమ్ముతాను. మనం మానవ మాత్రంలో భగవంతుడు ఏమి తీర్పిస్తే దానికి మనం గడపాల్సిందే. మనిషికి కోరికలు ఉండటం సహజం. ఆ కోరికల్ని భగవంతుడు ఆశీర్వదిస్తేనే ఆ కోరికలు ఫ్రూట్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారంటే నేను ఒక్కటే, నాకున్న స్థానాన్ని భగవంతుడా కిందికి తగ్గించకుండా సేమ్ మెయింటైన్ చేయమని అయితే కోరుకుంటున్నాను. రైట్ సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ గారుకున్న ప్రజాదరణ ద్వారానే మళ్లీ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది వాళ్ళ లీడర్తో ముఖాముఖి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.